హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఈ చిన్న మైక్రో ఎస్డి కార్డ్ని ఈ అడాప్టర్ని యూజ్ చేసి మన కెమెరాలో ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వారు ఎవరైనా ఉంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి, మనకు మెమరీ కార్డ్ అనేది మనకు దీంట్లో పెద్ద ఎస్డి కార్డ్స్ ఉంటాయండి. ఈ సైజులో ఎస్డి కార్డ్స్ అయితే ఉంటాయి. మనం ఇటువంటప్పుడు దీంట్లో మనం చిన్న ఎస్డి కార్డ్ని ఇన్స్టలేషన్ చేయాలి అంటే మనకు ఈ అడాప్టర్ని అయితే యూజ్ అయితే చేయాలి. చూడండి, ఇది శాంసంగ్ సంబంధించిన అడాప్టర్ అండి. మనకు ఈ అడాప్టర్ పైన ఎస్డి అడాప్టర్ ఫర్ మైక్రో ఎస్డి కార్డ్ అని చెప్పి ప్రింట్ అయితే చేశారు. మనకు సైడ్ వచ్చేసి మనకు చిన్న హోల్ అయితే ఉంది కదా, ఈ హోల్లో మనం మొబైల్లో యూజ్ చేసి ఎస్డి మెమరీ కార్డ్స్ని అయితే ఇన్సర్ట్ అయితే చేసి ఈ కెమెరాలో అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. చూడండి, దానికోసం నేను ఒక ఎస్డి కార్డ్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనం ఎస్డి కార్డ్ని దీంట్లో అయితే అమర్చండి. అమర్చిన తర్వాత మీ కెమెరాలో ఉన్న మెమరీ కార్డ్ని రిమూవ్ చేసి ఈ మెమరీ కార్డ్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. చూడండి, కెమెరా వచ్చేసి ప్యామ్సోనిక్ HC1V180 మోడల్ అండి. అలాగే దీనికి సంబంధించిన వీడియోస్ మన ఓల్డ్ వీడియోస్లో అయితే చాలా ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. చూడండి, మనకు బ్యాక్ సైడ్ ఎస్డి కార్డ్ అని చెప్పి చూపిస్తుంది కదా, ఇక్కడ మన ఎస్డి కార్డ్ అయితే ఉంటుంది. ఒకసారి ఫ్రెష్ చేయడం ద్వారా మనకు ఓపెన్ అయితే అవుతుందండి. చూడండి, దీంట్లో ఎస్డి కార్డ్ వచ్చేసి 16 GB ఎస్డి కార్డ్ని అయితే నేను యూజ్ అయితే చేస్తున్నాను. దీని స్పీడ్ వచ్చేసి 48 MBPS స్పీడ్ అండి. మనకు ఎమర్జెన్సీ టైంలో ఈ మెమరీ కార్డ్ ఫుల్ అయిందంటే మన మొబైల్లో ఉన్న ఎస్డి కార్డ్ని కూడా మనం దీంట్లో యూజ్ అయితే చేయడానికి యూజ్ అవుతుంది. దానికోసం మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది మెమరీ ఫుల్ అయినప్పుడు ఎమర్జెన్సీ టైంలో మన మొబైల్లో ఉన్న మెమరీ కార్డ్ని ఈ విధంగా అడాప్టర్ కనెక్ట్ చేసి సేమ్ ప్రాసెస్ అండి ఇది. ఇక్కడ ఇచ్చిన మార్క్స్ చూడండి, మనకు ఎస్డి కార్డ్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలని చెప్పి ఒక ఇమేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పిక్చరు ఈ నేబుల్ లోగో ఆధారంగా మనం మెమరీ కార్డ్ని అయితే దీంట్లో ఇన్సర్ట్ అయితే చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా మనకు లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. క్యాప్ అయితే క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం కెమెరాని ఆన్ చేస్తే ఎస్డి కార్డ్ అయితే పనిచేస్తుంది. సో దానికోసం ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం. కెమెరా యొక్క ఆన్ ఆఫ్ స్విచ్ని అయితే ఆన్ చేయండి. ఆన్ ఆఫ్ స్విచ్ అనేది మనం ఒక 2-3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ అయితే చేసి ఆన్ చేయాలి. చూడండి, మనకి ఇప్పుడు కెమెరా అయితే ఆన్ ఉంది. కెమెరా యొక్క లెన్స్ని ఆన్ చేయండి. ఓకే, ప్రజెంట్ మన క్యామ్ అయితే ఆన్లో ఉంది. సో ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత మనం వీడియో రికార్డ్ని అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి, మనకు వీడియో కూడా రికార్డ్ అయితే అవుతూ ఉంది. మనకు రికార్డ్ అని చెప్పి చూపిస్తుంది కదండి, అలాగే టైమింగ్ కూడా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం మెమరీ కార్డు అయిపోయినప్పుడు ఈ విధంగా మొబైల్లో ఉన్న మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయవచ్చు. అలాగే ఈ మెమరీ కార్డు ప్రజెంట్ దీంట్లో మనం చిన్న మెమరీ కార్డు యూజ్ చేసాం కనుక ఒకవేళ మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెమరీ కార్డ్ని ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ఉన్న ముందుగా మనం స్విచ్ని అయితే ఆఫ్ చేయాలండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న మెమరీ కార్డుని ఇన్సర్ట్ చేసి మీ ఆండ్రాయిడ్ మొబైల్లో వేసుకుని మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతున్నాను. టేక్ ఫ్రెండ్స్, బై బై.